మాది భుజవారిపల్లి. మీరు బొప్పాయి సాగు చేస్తున్నారంట కదా, ఎట్లా అది ఏం కథ? అవునండి, పోయిన సంవత్సరం బొప్పాయి చెట్లు వేసాము, తిరిగి మళ్ళీ వేస్తూ ఉన్నాం, కాబట్టి గోతులు తీస్తూ ఉన్నాండి. ఏమయ్యా, గత సంవత్సరం వేసాను అంటావు కదా బొప్పాయి, ఎడ్ చేసినావు, ఏం చేసినావు మాకు కొద్దిగా వచ్చి చెప్తారా? దానికి ఏముందయ్యా, బంగారంగా చెప్తాను, మీరు చేసుకోండి. ఏ రకం విత్తనాలు, బొప్పాయి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి? తైవం రెడ్ లేడీ విత్తనాలు ఎంపిక చేసుకోవాలను. రేటు బాగుంటుంది, మార్కెట్లో నిలువ ఉంటుంది, ఎక్కువ రేటు పలుకుతుంది. ఈ బొప్పాయి నాటడానికి ఎటువంటి భూములు అయితే బాగుంటాయి? ఈ బొప్పాయి నాటడానికి ఎర్ర నేలలు, ఇసుక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. బంక నేలలు అనుకూలంగా ఉండవు, నీరు నిలబడే నేలలు పనికిరావు. ఒక ఎకరానికి 20 గ్రాములు బొప్పాయి విత్తనాలు తెచ్చుకుంటాం. ఈ బొప్పాయి విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి ప్యాకెట్లు వేసి ఒక్కొక్క విత్తనాన్ని ఒక్కొక్క ప్యాకెట్లు వేసి పెంచుతాం. ఈ విత్తనాన్ని ప్యాకెట్లు వేసిన తర్వాత వారం రోజులకు విత్తనం మొలకొస్తుంది. ఈ మొక్క 30 రోజుల నుంచి 40 రోజుల వరకు ఈ హైట్ వస్తుంది. దీన్ని తీసి ప్రధానమైన పొలంలో దీన్ని నాటుకుంటాం. ఈ మొక్కను నాటే ముందు 1/2 అడుగు లోతు గుంత వేసి ఘనజీవామృతము, పశువుల ఎరువు, వ్యాపిండి ఒక చెట్టుకు 300 గ్రాముల లెక్కన వేసి గుంత నింపేసి ఈ చెట్టును నాటవలను. ఎకరాకి ఎన్ని పడతాయినా? ఈ మొక్కలు 1200 పడతాయండి. ఒక్కొక్క మొక్కకు ఎంత దూరం ఉండాలా? మొక్కకు మొక్కకు మధ్య 6 అడుగుల దూరం పెట్టేసి చెట్లు నాటుకోవాలను. ఈ చెట్లు నాటిన తర్వాత పొలం చుట్టూ అవిసెలు కానీ, కంది కానీ, మొక్కజొన్న కానీ నాటి బయట నుంచి వచ్చే క్రిములను కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నాటిన తర్వాత డ్రిప్ పైపును నీటి తళ్ళ కోసమై ఏర్పాటు చేసుకోవాలను. ఈ తోటలో చెట్లు నాటిన తర్వాత తోటలో ఉండే ఎండాకులు తీసుకొని మల్చింగ్ చేయవలను. ఈ విధంగా చెట్టు చుట్టూ మల్చింగ్ చేయవలను. ఈ విధంగా మల్చింగ్ చేయవల్ల ఉపయోగం ఏమి? ఈ మల్చింగ్ చేయటం వలన చెట్టుకు ఈ ఆకులు కుళ్ళి సత్తుగా మారుతుంది. రెండవది వచ్చేసి కలుపు లేకుండా పోతుంది, నీటి తళ్ళను కూడా ఆపుతుంది. బొప్పాయికి నీళ్లు ఏ విధంగా నీళ్లు అందించాలి? బొప్పాయి చెట్లు నాటిన తర్వాత 6 తడిగా నీళ్లు పూత పింజ వచ్చినంత వరకు నీళ్లు వదులుతూ ఉండవలను. పూత పింది వచ్చిన తర్వాత తడారకుండా వారానికి ఒక తూరు నీళ్లు కడుతూ ఉండవలను. బొప్పాయికి ఏమేమి ఎరువులు వాడాలి? ఈ బొప్పాయి నాటిన తర్వాత 15 రోజుల నుంచి జీవామృతం డ్రిప్ ద్వారా వదలాలి. ఈ పంట పండే పూర్తి వరకు 10-15 రోజులకు జీవామృతాన్ని వదులుతూ ఉండాలి. చెట్టు పైన జీవామృతంతో పిచికారి చేయవలను. 10-15 రోజులకు ఒకతూరి చెట్టు పైన నీమాస్త్రం పిచికారి చేయవలను. బొప్పాయి నాటినాక పూత పిన్ని ఎన్ని రోజులకు వస్తుంది? బొప్పాయి నాటిన తర్వాత 3 నెలలకు పూత మొదలవుతుంది. పూత పిన్ని నిలబడటానికి పంచగవను పిచికారీ చేయవలను. కోడిగుడ్లు, నిమ్మకాయ ద్రావణం, గ్రోత్ కషాయము, టానిక్, అమినో యాసిడ్ వంటివి పిచికారీ చేయటం వలన పూత పిన్ని బాగా నిలబడతాయి. అంతేకాకుండా కాయ సైజు, రుచి బాగుంటుంది. ఈ బొప్పాయికి తెగుళ్ళు ఆశించే ఎటువంటి మందులు పిచికారి చేయాలి? ఈ బొప్పాయికి ఎక్కువగా పిండి నల్లి ఆశిస్తుంది. పిండి నల్లి ఆశిస్తే వాయులకు కషాయము పిచికారి చేయవలను.
దశలో బూజు తెగులు వస్తుందంట, దానికి ఏ నివారణ చేయాలి? ఈ బూజు తెగులు వచ్చిన వెంటనే పొల్లటి మజ్జిగను స్ప్రే చేయటం వలన ఆ తెగులు నివారించవచ్చును. ఈ బొప్పాయికి వైరస్ ఎక్కువ వస్తున్నది, దానికి ఏం మందులు పిచికారి చేయాలి? ఈ బొప్పాయి చెట్లకు ప్రతి 15 రోజులకు ఒకసారి నీమాస్త్రం పిచికారి చేస్తాం కాబట్టి దీనికి సామాన్యంగా ఈ వైరస్ రాదు. ఒకవేళ వైరస్ వస్తే 100 లీటర్లు నీటిలో నాటావు పాలు 6 లీటర్లు కలిపి పిచికారి చేయవలను. ఒక్కొక్క చెట్టుకు ఎంత దిగుబడి రావచ్చు? ఒక్కొక్క మొక్కకు 50 నుంచి 60 కేజీల వరకు దిగుబడి వస్తుంది. ఈ ప్రకృతి పద్ధతిలో బొప్పాయి గురించి మంచి విషయాలు చెప్పినారు. మేము కూడా ఈ పద్ధతే పాటిస్తాము. ఈ పద్ధతులు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఇక పైన మేము కూడా చేస్తాము. ఈ ప్రకృతి పద్ధతులు ఈ వ్యవసాయం చేస్తానందుకు మీకు నా ధన్యవాదాలు. అందరికీ నా నమస్కారాలు. నా పేరు నెల్లూరు గోపాలు. మాది బొజ్జివారిపల్లి గ్రామం, కోడూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ పంటను నేను 4 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. మంచి దిగుబడి వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఈ పంటను కొనుగోలుకు పక్క ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేస్తారు. మంచి ఆదాయం ఉంటుంది, భూమి సారవంతంగా ఉంది, ఖర్చు చాలా వరకు తగ్గింది, ఈ ఆదాయం బాగా వచ్చింది. ఈ పంటకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ బొప్పాయి ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం వలన 3 లక్షల వరకు నాకు ఆదాయం వచ్చింది. ఇందులో నా ఖర్చు 50,000 రూపాయలు అయింది. 3,50,000 రూపాయలు నాకు ఆదాయం వచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన వ్యవసాయ అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు.